केसीआर జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నెల రోజులుగా స్నేహితుని శవంతో కిషోర్ అనే వ్యక్తి సహజీవనం చేశాడు. ప్రొద్దుటూరు ఈశ్వర్రెడ్డి నగర్లో కిషోర్ నివాసం ఉంటున్నాడు. కిషోర్ స్నేహితుడైన సతీష్ ఇంట్లో భార్యతో గొడవపడి కిషోర్ ఇంటికి వచ్చేసాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించి కిషోర్ ఇంట్లోనే పడుకునేవారు. అయితే కిషోర్ ఇంట్లో రోజు రాగే స్నేహితులిద్దరు మద్యం సేవించారు. మద్యం సేవించిన సతీష్ అకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో కిషోర్ భయంతో తన ఇంట్లోనే శవంపైన ఇసుక మట్టిని పోసి నెల రోజులుగా పక్కనే పడుకొని సహజీవనం చేశాడు. కిషోర్ తల్లి లక్ష్మీదేవి హైదరాబాద్ నుంచి పెన్షన్ కోసం వచ్చింది. అయితే ఆమె శవంపైన ఇసుక మట్టి కప్పి ఉండటాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్నేహితుడు మృతి చెంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పటికీ కూడా బయట ప్రపంచానికి తెలియకుండా భయంతోనో లేకుంటే ఏమైనా అనుమానాలు రేకెత్తించే విధంగా కూడా తన స్నేహితుడు కిషోర్ కూడా ఇంట్లోనే ఇసుకతో కూడా కప్పిపుచ్చి దాదాపు నెల రోజుల పాటు కూడా సహజీవనం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా పొద్దుటూరు పట్టణంలో కలకలం లేపుతుంది ఉదాంతం మీద. అదే కిషోర్ సతీష్ కూడా తన భార్యతో నిత్యం గొడవ పడుతూ ఆ గొడవలో భాగంగానే ప్రస్తుతం కిషోర్ తన స్నేహితుడి ఇంటికి వచ్చి దాదాపు గత కొద్ది రోజులుగా అక్కడే వాళ్ళ ఇంట్లోనే షెల్టర్ తీసుకుంటున్నాడు. అయితే దినచర్యలో భాగంగా ప్రతిరోజు కూడా మద్యం సేవించే వాళ్ళు ఇద్దరు స్నేహితులు కూడా. అయితే ఒక్కసారిగా ఏదైతే గత నెల రోజుల క్రితం ఏదైతే అనుమానాస్పదంగా మృతి చెందారో అప్పటికి కూడా బాగా బయట ప్రపంచం తెలియకుండా అట్లా ఇంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా కూడా ఆ కిషోర్ కూడా తన స్నేహితుడు సతీష్ ని కూడా ఇసుకత కప్పబెట్టి దాదాపు అక్కడే అన్నం తినడమే ఆ ఇంట్లోనే నిత్యం ప్రవర్తించడం ప్రస్తుతం పోలీసులు కూడా ప్రస్తుతం ఇదే కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏదైతే కిషోర్ ఈ దాచిపెట్టిన సంఘటన కూడా తన తల్లి పింఛన్ తీసుకున్నందుకు హైదరాబాద్ నుంచి తన ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఇక్కడ ఏముంది ఇంత ఇసుక ఎందుకు ఉంది అని చెప్పి గట్టిగా నిలడేయడంతో అసలు విషయం బయటపడడంతో నేరుగా తల్లి లక్ష్మీదేవి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం పోలీసులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే అనుమానాస్పదంగా మృతి చెందిన భావిస్తున్నటువంటి చెప్పినటువంటి కిషోర్ కూడా ఆ దిశగా కూడా పోలీసులకు ఏమాత్రం సహకరించడం తెలుస్తుంది. అయితే అనుమానాస్పదంగా ఏమన్నా మృతి చెందాడా లేదంటే హార్ట్ అటాక్ లేదంటే కింద ఇద్దరు మద్యం సేవించి గొల్లాట ఘర్షణ పడినట్టు ఏమన్నా ఆనవాళ్ళు తెలుస్తున్నాయా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మీదేవి కూడా ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం కిషోర్ మీద కూడా దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం పోలీసులు. ప్రస్తుతం ఏదైతే అంటే ఈ ఇద్దరు కూడా దినచరి కూలీలుగా పనిచేసే వాళ్ళు. ప్రస్తుతం ఏదైతే సతీష్ మృతి చెందారో అతను కూడా లారీ డ్రైవర్ గా భావిస్తున్నారు. తన ఇంట్లో భార్య కూడా మామూలుగా తిరిగి వస్తాడు కదా 2-3 రోజుల తర్వాత అని భావించింది. అయితే నెల రోజులకు గడుస్తున్నప్పటికి కూడా ఇంటికి రాకపోవడంతో కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఫిర్యాదు చేయడం జరిగిందంటే పోలీసులు స్థానికంగా వెంటనే కంప్లైంట్ తీసుకోకపోగా ప్రస్తుతం వేరే మర్డర్ కేసు ఉంది అని చెప్పి వాళ్ళని వెంటనే వెళ్ళి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆ దిశగా కూడా పోలీసులు వైఫల్యం చెందిరని తెలుస్తుంది. అయితే స్థానికంగా ఏదైతే బాధితులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తీసుకుని విచారణ చేపట్టాలి. పోలీసులు కూడా దర్యాప్తు కూడా చేయకపోవడం, ముఖ్యంగా ఏదైతే భార్య ఉందో సతీష్ భార్య ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోకుండా అప్పుడు వెనుదిరిగి పంపించడం కూడా చర్చలకు తరలిస్తుంది. అయితే ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కూడా బట్టబయలవుతుంది. ఓ పక్క పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు కానీ చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మొదట్లోనే ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన భార్య సతీష్ భార్య కూడా కంప్లైంట్ ఇచ్చిన కూడా తీసుకుంటే బాగుంది. అయితే ప్రస్తుతం ఆ దిశగా కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రస్తుతం ఇదే పొద్దుటూరు పట్టణంలో చాలా చర్చలు సాగిస్తుంది. అనుమానాస్పదంగా మృతి చెందడా లేదంటే కింద ఇద్దరు సతీష్ కిషోర్ వాగ్వాదం జరిగింది మద్యం సేవించిన మద్యం మత్తులు అనేది కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతం. రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. వైఎస్ఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నెల రోజులుగా స్నేహితుడి శవంతో కిషోర్ అనే వ్యక్తి సహజీవనం చేశాడు. ప్రొద్దుటూరు ఈశ్వర్రెడ్డి నగర్లో కిషోర్ నివాసం ఉంటున్నాడు. కిషోర్ స్నేహితుడైన సతీష్ ఇంట్లో భార్యతో గొడవపడి కిషోర్ ఇంటికి వచ్చేశాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించి కిషోర్ ఇంట్లోనే పడుకునేవారు. నుండి చిన్న ఇంట్లో చిన్న గొడవల్లో ఇంట్లో బయటికి వెళ్ళిపోయాడు.
బట్ లారీ వెళ్తాడు కాబట్టి అట్లే లారీకి వెళ్ళిపోయాడు అనుకోని పెద్దగా వెతకలేదు మళ్ళీ వస్తాడు అనుకోని అది అట్లే వన్ మంత్ అయిపోయింది నేను ఎగ్జామ్స్ ఉండడం వల్ల మార్నింగ్ వెతకడం ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తాడు నేను ఒకరోజు త్రీ టౌన్ స్టేషన్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు సిఐ సార్ ఇది మర్డర్ కేసు ఉంటే బయటికి వెళ్ళాడు వచ్చినా కేసు తీసుకుంటానన్నారు లేట్ అయ్యేసరికి చాలా లేట్ అయ్యేసరికి నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోయాడు అది ఎగ్జామ్స్ అట్నే కంటిన్యూ అయ్యి మొన్ననే అయిపోయినాయి అంతలోపే మార్నింగ్ పోయి